ప్రకృతి అద్దాల నడుమ కూడవెల్లి జాతర తెలంగాణ జన సమితి పోస్టర్ రిలీజ్ కానిస్టేబుల్ని అభినందించిన ఐజీ బాంబు బెదిరింపు కాల్కు అప్రమత్తమైన పోలీసులు ఘనంగా జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమం జాతరకు వెళ్ళడం పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం వంకాయ కూరతో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకుని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర స్పెషల్ జాతరలకు వెళ్ళడం పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం కొన్ని చోట్ల మాంసాహారంతో పాటు శాకాహారం వండుతారు కొన్ని చోట్ల శాకాహారానికే పరిమితమవుతారు కానీ శాకాహారం అందులోను ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ ఓ సినీ కవి అభివర్ణించిన వంకాయ కూరతో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకొని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర స్పెషల్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని కోహెడ మండలం కూరెల్ల తంగళ్ళపల్లి గ్రామాల సరిహద్దుల్లో శ్రీ సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దీని వెనక ఓ కథ ఉంది కాకతీయుల కాలంలో రాజులు అనువైన చోటల్లా చెరువులు త్రవ్వించారు అందులో భాగంగా కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడు కూరెల్ల తంగళ్ళపల్లి గ్రామాల వద్ద చెరువు తవ్వే విషయం పరిశీలించాల్సిందిగా సంబంధిత నిపుణుడైన సింగరాయుడితో పాటు మరికొందరిని పంపించాడు వారంతా కొద్ది రోజులు అక్కడే మకాం వేసి సాధ్య సాధ్యాలను పరిశీలిస్తూ బృందంలో కొందరు అనారోగ్యంతో మరణించారు దీంతో సింగరాయ మినహా మిగిలిన వారంతా తమ పని మధ్యలోనే వదిలివేసి ఊరుగల్లుకు తిరిగి వెళ్లిపోయారు సింగరాయ అక్కడే అడవిలో తిరుగుతున్న క్రమంలో ఒక చోట సొరంగంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది ఆ విగ్రహానికి ఆయన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ వచ్చాడు కొద్ది రోజుల తర్వాత సింగరాయుడు కూడా వెళ్లిపోయాడు ఆ తర్వాత సమీప గ్రామాల ప్రజలు లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేయడం ప్రారంభించారు ఈ క్రమంలోనే అక్కడ శ్రీ సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏర్పడింది ఏటా పుష్య అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు సింగరాయ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది అమావాస్యను పురస్కరించుకొని జాతర నిర్వహణకు రెవెన్యూ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కూరెల్ల తంగళ్ళపల్లి గ్రామాలను ఆనుకొని మోయతుమ్మెదవాగు తూర్పు నుంచి పడమరకు దట్టమైన వనమూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది దీంతో ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది భక్తుల నమ్మకం దీంతో ఆ వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు సింగరాయ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు వాగు చెలిమల నుంచి తీసిన నీటితో వంకాయ కూర చింతపండు చారు సిద్ధం చేస్తారు అల్లం వెల్లుల్లి జీలకర్ర లాంటి ఏమీ ఉపయోగించరు స్వామికి నైవేద్యంగా సమర్పించాక స్వయం పంక్తి భోజనం చేస్తారు మోయ తొమ్మిద వాగు చెలిమ నీటితో చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తులు విశ్వసిస్తారు ఆరోగ్యానికి మంచిదనే స్థానికులు ఈ నీటిని వినియోగిస్తుంటారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మాఘ అమావాస్యకు సిద్ధమైంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మాఘ అమావాస్యకు సిద్ధమైంది శనివారం జిల్లా వాసులతో పాటు పరిసర జిల్లాలు జంట నగరాలు పొరుగు రాష్ట్రాల కర్ణాటక మహారాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంజీరాలో పవిత్ర స్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు నదిపాయల వద్ద మూడు జల్లు గట్టాలు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి టెంట్లు క్యూ లైన్లు ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు తాగునీటికి కొన్ని చోట్ల నల్లాలను బిగించారు పాపన్నపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు చెలిమంకుట వద్ద పోతంచెట్టిపల్లి వైపు నుంచి వచ్చే వారికి టేకులగడ్డ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు నదిపాయలకు నీటిని విడుదల చేశారు మెదక్ డిఎస్పీ సైదుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు సూచనలు పాటించాలని పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్ ఈవో శ్రీనివాస్ కోరారు మెదక్ నుంచి ఏడుపాయలకు శనివారం ప్రతి 15 నిమిషాలకు బస్సు నడపనున్నట్లు మెదక్ డిఎం రవిచందర్ తెలిపారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు మెదక్ కొత్త బస్టాండ్ లో బస్సు బయలుదేరి నాగాన్స్పల్లి ఏడుపాయల టేకులగడ్డ మీదుగా పోతాన్ శెట్టిపల్లి చౌరస్తా వరకు వెళ్తుందని తెలిపారు
భారతమాత మహాహారతి ఈ నెల 22న సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గణతంత్ర ఉత్సవాల సందర్భంగా ఏటా మాదిరిగా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహాహారతి ఈ నెల 22న సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం భాజపా నేతలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 3000కు పైగా అమ్మాయిలు భారతమాత వేషధారణలో జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 21న సాయంత్రం భారతమాత విగ్రహాన్ని ర్యాలీగా తెచ్చి పీపుల్స్ ప్లాజాలో ప్రతిష్ఠించనున్నట్లు వివరించారు. దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ఇంట్లో వేడుక అంటే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ఇంట్లో వేడుక అంటే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ నిశ్చితార్థ వేడుక ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్న దానికంటే కూడా ఎక్కువగా అంబానీ ఫ్యామిలీ మొత్తం కలిసి స్టేజిపై కాబోయే ఇంటి కోడలికి ఆహ్వానం పలికిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖేష్ అంబానీతో పాటు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ డాన్స్ చేస్తూ రాధికా మర్చెంట్ కి ఆహ్వానం పలికారు. స్టెప్స్ వచ్చినా రాకున్నా కూడా ముఖేష్ అంబానీ డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్, శ్లోక, ఈషా, ఆనంద్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రాధికా మర్చెంట్ కి అంబానీ ఫ్యామిలీలోకి స్వాగతం పలుకుతూ స్టెప్స్ వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. రామేశ్వరంపల్లి శివార్లలోని కూడవెల్లి క్షేత్రం జాతరకు ముస్తాబవుతోంది. రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచిన శివకేశవుల నిలయంలో 4 రోజుల పాటు జాతర సాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం హరిహర నిలయమై భక్తుల కోరికలు నెరవేరుస్తున్న కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నూతన మండలంగా ఏర్పాటైన అక్బర్పేట్ కూడవెల్లి మండలం రామేశ్వరంపల్లి శివార్లలోని కూడవెల్లి క్షేత్రం ఈ ప్రాంతంలోనే జీవనది ఒడ్డున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమై విరాజిల్లుతోంది. కూడవెల్లి రామలింగేశ్వరాలయ ప్రాంతం శైవులు, వైష్ణవుల ఆరాధన ప్రాంతంగా భక్తుల పూజలందుకుంటోంది. స్వయంగా సీతారాములచే ప్రతిష్ఠించబడి పూజలందుకుంటున్న శివలింగం గనుక రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నుంచి 4 రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. మాఘ అమావాస్య రోజున జీవనది అయిన కూడవెల్లి వాగులో భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్ర విశేషాలకు సంబంధించి పూర్వకాలం నుంచి ఒక కథ స్థల పురాణంగా ప్రచారంలో ఉంది. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి రావణుణ్ణి సంహరించిన అనంతరం లంక నుంచి అయోధ్యకు పయనమయ్యాడు. బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపినందువల్ల కలిగే బ్రహ్మహత్య పాతక నివారణ కోసం ఏదైనా జీవనది ఒడ్డున శివలింగానికి పూజలు చేయాలని తమ కులగురువు అగత్స్య మహాముని సూచనల మేరకు కూడవెల్లి వాగు ఒడ్డున ఆగి శివార్చనకు ఉపక్రమించారు. శివార్చన కోసం కాశీ నుంచి శివలింగాన్ని తేవడానికి వెళ్లిన హనుమంతుడు రావడం ఆలస్యం కావడంతో అర్చనకు ఆలస్యం కాకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఈలోగా హనుమంతుడు కూడా శివలింగంతో రావడంతో ఈ రెండు శివలింగాలకు పూజలు నిర్వహించారని చెప్పుకుంటారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారట. ఈ వాగు ఒడ్డున శివలింగాలు వెలిసిన ప్రాంతంలో మాండవ్యుడు అనే మహాముని తపస్సు చేసుకునేందుకు ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నాడు. మాండవ్య మహాముని నివసించిన ప్రాంతం కనుక ఈ వాగును మాండవ్య వాగు అని ప్రచారంలోకి వచ్చిందని తెలిపారు. భక్తుల రాకపోకలు పెరగడంతో ఇక్కడ శివాలయం నిర్మించి శ్రీరామునిచే పూజలందుకుంటున్న శివలింగం గనుక రామలింగేశ్వర స్వామి అనే పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ గర్భాలయంలోని 2 శివలింగాలు భక్తులతో పూజలందుకుంటున్నాయి. భక్తుల రాకపోకలు పెరగడంతో వైష్ణవుల కోసం రాధా, రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించారు. క్రమంగా శైవ మత సాంప్రదాయం ప్రకారం సంగమేశ్వర స్వామి ఆలయం,
శివ పంచాయతన క్షేత్రాలైన పార్వతీదేవి గణపతి కుమారస్వామి వీరభద్రస్వామి ఆలయాలు నిర్మించారు. అదే విధంగా కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ముఖ్యంగా ఈ ఆలయాలన్నీ జీవనది ఒడ్డునే ఉండటంతో ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు చక్కని ప్రకృతి సోయగాలతో ఈ ప్రాంతం కొత్త కలను సంతరించుకుంది. ముఖ్యంగా కూడవెల్లి రెండు వాగులు కలిసే చోటు నుంచి ఆలయ పరిసరాల్లోనే కొంత దూరం వరకు వాగులోని పెద్ద పెద్ద బండరాలపై 108 శివలింగ కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ మరమ్మతుల కోసం గాలిగోపుర నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడంతో నిర్మాణ పనుల్లో సింహభాగం పనులు పూర్తయ్యాయి. 4 రోజుల పాటు సాగే ఈ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం దుబ్బాక సిద్దిపేట రామాయంపేట నుంచి ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తున్నారు. 4 రోజుల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆలయ ఈఓపి విశ్వనాథ శర్మ తెలిపారు. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ వీరంకూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 30-31వ తేదీన ఢిల్లీలో జరిగే దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని హప్సిగూడ చౌరస్తా మరియు ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మారం లక్ష్మారెడ్డి, నిజ్జన రమేష్ మరియు యువజన విభాగం అధ్యక్షులు రాజు ముదిరాజ్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు గాన్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బర్మోజీ వెంకటాచారి, జవహర్ నగర్ అధ్యక్షులు బి విజయ్ కుమార్, జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య విభజన సమయంలో నెరవేరని హామీల సమస్య వీటిపై ఢిల్లీలో సెమినార్ కార్యక్రమం కలదని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు. అదేవిధంగా మిగతా మన జిల్లా నాయకులు గాండ్ల లక్ష్మణ్ గారు, బర్మోజు వెంకటాచారి గారు, అదేవిధంగా జవహర్ అధ్యక్షులు విజయ్ గారు, మిగతా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మేడ్చల్ జిల్లా పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 30-31వ తేదీనాడు ఢిల్లీలో కేసీఆర్ 9 పాలన అభివృద్ధి వాస్తవాలనే అంశంపై భారీ ఎత్తున సదస్సు ఉంది. ఎందుకంటే తెలంగాణ మోడల్ అని చెప్పి భారతదేశం మొత్తం ఈరోజు విస్తరించడం కోసం సామ్రాజ్యవాద ఆకాంక్షతోటి తమ యొక్క పదవి వ్యామోహంతో ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం వాస్తవాలను జాతీయ స్థాయిలో ఈరోజు విప్పు చెప్పడం కోసమే కోదండ రామ్ సార్ గారి నేతృత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమం తలపెట్టినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి అభివృద్ధి ముసుగులో విధ్వంసం చేస్తున్నటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి.
ఎందుకంటే అమరవీరులను మర్చిపోయిండు, ఉద్యమకారులను మర్చిపోయిండు, నిరుద్యోగులను మర్చిపోయిండు. ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమకారులందరూ ఏకం కావాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క కేసీఆర్ కు ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఢిల్లీ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించబోయే 30-31వ తేదీల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, పవన్ రామ్ సార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా. తప్పిపోయిన బాలుడిని ఎంతో చాకచక్యంగా సీసీ కెమెరాల సహాయంతో పట్టుకున్న కానిస్టేబుల్ కు ఐజీ ప్రశంసా పత్రం అందజేశారు. గురంపూడి మండల కేంద్రానికి చెందిన మేడి జీవన్ కుమార్ ఇంటి నుండి తప్పిపోయిన కేసులో ఎటువంటి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారాలు లేకుండా సీసీ కెమెరాల సహాయంతో తిరుపతి వెళ్లి చాకచక్యంగా అబ్బాయిని గుర్తించి పట్టుకున్న కేసులో ఎండీ ఇంతిహాజ్ అహ్మద్ కానిస్టేబుల్ కు ఐజీ రెమా రాజేశ్వరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. ఆగంతకుడు దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్ రూమ్ కు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. పోలీసులు ఆరా తీసి కాల్ చేసింది మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ బాంబు బెదిరింపు. గుర్తు తెలియని ఆగంతకుడు దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కృష్ణా ఎక్స్ప్రెస్ ను మౌలాలి రైల్వే స్టేషన్ లో ఆపి ట్రైన్ మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు ఫోన్ చేసిన వ్యక్తి సెమీ క్రాక్ అని, గతంలో ఎస్ఐ పోస్టు కోసం ప్రిపేర్ అయ్యాడు అని, తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయాడని పోలీసులు తెలిపారు. భువనగిరి నుండి రాచకొండ కంట్రోల్ కు ఫోన్ రావడంతో మొదట మౌలాలీలో రైలును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృష్ణ ఎక్స్ప్రెస్ మౌలాలీ నుండి సికింద్రాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా మోహరించిన గవర్నమెంట్ రైల్వే పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఫేక్ కాల్ అని నిర్ధారణ అయిన తర్వాత ట్రైన్ సికింద్రాబాద్ నుండి ఆదిలాబాద్ బయలుదేరింది. గంట సమయంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించాం, విచారణ చేస్తామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైనా ఎదుటివారి నుండి తీసుకుంటే కలిగే ఆనందం కన్నా మనస్ఫూర్తిగా మనం ఇస్తే కలిగే ఆనందం 100 రెట్లు ఎక్కువ అని తెలుపుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో నిర్వహించిన జాయ్ ఆఫ్ గివింగ్ అనే కార్యక్రమం ద్వారా నిరూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ప్రార్థన గీతంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానాచార్యులు పద్మజ్యోతి తురగా విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించారు. విద్యార్థులు నృత్య గీతాలతో కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అలరించారు. పాఠశాలలో కేలోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వివిధ రకాల ఆట పాటలతో విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అహ్మద్ అజమ్ ఖాన్, గౌరవ అతిథి ధీరజ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడానికి సహకారం అందించిన డిపిఎస్ పాఠశాల చైర్మన్ గౌరవనీయులు మల్కా కుమరయ్య విద్యార్థులలో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి టిఆర్9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.
మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138